జిల్లా మిర్తోటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో వైద్య సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేసిన పీఆర్సీని ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి అమలు చేయాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం అనే విధంగా ప్రభుత్వం పునరాలోచన చేసి కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ అనే తేడా లేకుండా వైద్య సిబ్బందికి పీఆర్సీని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సిహెచ్ఓ లింగమూర్తి, వైద్య సిబ్బంది సంతోషి, మౌనిక, కనకలక్ష్మి, మంజుల, విజయ పలువురు పాల్గొన్నారు. భోజన విరామ సమయం లోపల నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తున్నాం. పీఆర్సీ అమలులో సమాన పనికి సమాన వేతనం అనే విషయం లోపల, మరియు కోవిడ్లో రిస్క్ పడిన వాళ్ళందరికీ నష్టపరిహారం అందించాలని, తర్వాత పీఆర్సీ కాంట్రాక్ట్, అవుట్సోర్స్ అండ్ ఎన్హెచ్ఎం స్టాఫ్ అందరికీ వర్తింపజేయాలని డిమాండ్ మేరకు ఈ జాక్ పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమం. పిఎస్సీ మీద మాట్లాడుతున్నాను. సో ఏం లేదు, రీసెంట్గా మన గవర్నమెంట్ పీఆర్సీ కొత్త 11th పీఆర్సీ వచ్చింది కదా, అయితే మా హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న కాంట్రాక్టు, ఎన్హెచ్ఎం స్టాఫ్ వీళ్ళకి అది అప్లికబుల్ కావట్లేదు. సో దానికోసం మేము చిన్నగా ఇది నల్ల బ్యాడ్జెస్ చిన్నగా నిరసన ఇస్తున్నాము. అది కూడా మేము లంచ్ టైంలో ఇస్తున్నాము. మా డ్యూటీస్ ఏం ఆకండం కాకుండా మా ఈ లంచ్ టైంలో మేము జస్ట్ 5 to 10 minutes చేస్తున్నాము. సో ఏంటంటే గవర్నమెంట్ కొంచెం, మేము ఇప్పుడు దగ్గర హెల్త్ డిపార్ట్మెంట్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంటు, ప్లస్ మా స్టాఫ్ అందరు కూడా సిన్స్ 1.5 ఇయర్ నుంచి ఎవరు కూడా ఎక్కువ రెస్ట్ లేకుండా అందరం పనిచేస్తూనే ఉన్నాము. సో గవర్నమెంట్ మా తరఫున కొంచెం దయతలిచి కొంచెం మా కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ ఈ పీఆర్సీ బెనిఫిట్స్ కొంచెం అందరికీ వచ్చేలా చేయాలని చెప్పేసి మా ఒక ఇది ఒక గవర్నమెంట్ తెలియవచ్చడమే తప్ప మాకు వేరే ఉద్దేశం ఏం లేదు. సో గవర్నమెంట్ కొంచెం మా యొక్క దీన్ని తొందరగా పరిష్కరించాలని చెప్పేసి భావిస్తున్నాం అంతే.